కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి నేరాలు, భారతదేశ సంపదను కార్పొరేట్ సెక్టార్ కు దోచి పెడుతున్నటువంటి సందర్భాన్ని గ్రహిస్తూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చేపట్టించినటువంటి ధర్నా కార్యక్రమం ద్వారా దేశ ప్రజలందరికీ ఏ విధంగా ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన దేశ సంపదను కార్పొరేట్లకు ముఖ్యంగా ఆదానీకి ఏ విధంగా లక్షల కోట్లు లాభాన్ని ఆర్జించే విధంగా తప్పుడు విధానాల ద్వారా దోచిపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారో దీన్ని నిర్ద్వందంగా ఖండిస్తూ దీనిపైన ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్నా ఈ దేశ ప్రజల సంపద దేశ ప్రజలకు సంపద దక్కాలంటే నిజాలు వాస్తవాలు బయటికి రావాలి కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దోసుకున్న సొత్తు ఆదాని అయినా ఇంకొకరైనా ఆ దోసుకున్న సొత్తును తిరిగి భారతదేశ ప్రభుత్వానికి భారత ప్రజలకు అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. మనం చూసినాం ప్రజాప్రతినిధులు అంటే దేశ ప్రజలకు రక్షణ ఉండాల, ఆస్తిపాస్తుల రక్షణ ఉండాల, దేశ ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచేటువంటి ఆలోచన చేయాలి, నిరుద్యోగాన్ని పారదోలే కార్యక్రమం చేయాలి. ఇట్లా కాకుండా మన కాంగ్రెస్ పార్టీని చూసి ఒకసారి నేర్చుకోవాలి ఈ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ. జాతి విముక్తి కోసం, దేశం విముక్తి కోసం ఆనాటి మహనీయులు పోరాటం చేసి భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామే ఉండాలి చెప్పని పోరాటం చేస్తే ఈనాడు 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నటువంటి పార్టీ కులాల పేరు మీద, మతాల పేరు మీద రాజకీయాన్ని భ్రష్టివర్తిస్తూ దేశాన్ని విడగొట్టే కార్యక్రమం చేస్తూ ఈనాడు రాహుల్ గాంధీ గారు ఏ విధంగానైతే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ఈ దేశ ప్రజలను ఐక్యత చేసి సంఘటిత శక్తిగా చేసి ప్రజాస్వామ్యాన్ని 4 పాదాల మీద ధర్మంగా నడపాలనే ఆలోచనతోటి పోరాటం చేస్తే కొద్ది ఓట్లతోటి కొద్ది సీట్లతోటి పోయిన కారణంగా ఈనాడు మళ్ళీ ఇలా బీజేపీకి అధికారం వచ్చింది. ఈనాడు మనమందరం కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు గొంతెత్తి నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క బండారాన్ని మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ బండారం మొత్తం కూడా బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఐకమత్యం చేయాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంపదను దోసుకున్న సంపదను తిరిగి రప్పించి భారతదేశ ఖజానాకు జమ చేయాల్సిన అవసరం ఉంది. పేద ప్రజల యొక్క అభ్యున్నతికి ఖర్చు పెట్టాల్సిన అవసరం చెప్పని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి నాయకులకు అందరికీ మరొకసారి మొదటి చెప్పాలని చివరి చెప్తున్నా మా సహచర మంత్రులకు, శాసనసభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులందరికీ మీ అందరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.